అగ్రశ్రేణి అధ్యాపకుల శిక్షణతో భారతావని గర్వించే ర్యాంకర్లను అందిస్తున్నాం. ఐఐటి నీట్లకి నిఖార్స్ అయిన బ్రిడ్జ్ ర్యాంక్ రిడ్జ్. గత ప్రభుత్వం అసెంబ్లీని అవమానపరిచిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబును అవమానించారని గుర్తు చేశారు. వైసీపీ దుర్మార్గపు చర్యలే ఆ పార్టీని భూస్థాపితం చేశాయన్నారు. కూటమి ప్రభుత్వంలో అసెంబ్లీ గౌరవ సభగా నిలుస్తోందని అన్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని మరి అసెంబ్లీలోనే కుటుంబం మీద కూడా చాలా ఘోరంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాల పైన రాజకీయాల్లో ఉన్న ఆయన కంటిలో ఏ రోజు కూడా నీరు చూడలే. అలాంటిది ఇదే సభలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి ఆయన కుమిలి కుమిలి ఆ రోజున పడినటువంటి వేదన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ చూశారు. ఆ రోజున బయటకు వచ్చి చెప్పినటువంటి మాట, తిరిగి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతాను, అప్పటి వరకు అడుగు పెట్టనని చెప్పి శపథం తీసుకుని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చైతన్యపరుచుకుని ఇవాళ భారతదేశ చరిత్రలో బహుశా ప్రపంచంలోనే కూడా ఏ రాజకీయ పార్టీలకి రానటువంటి మ్యాండేట్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 95% మ్యాండేట్ ఇచ్చి ఇవాళ 175 మంది శాసనసభ్యులకి 164 శాసనసభ్యులు గెలిపించుకుని 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారంటే ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఇటువంటి గౌరవంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోకి అడుగు పెట్టడం జరిగింది. ఇది చరిత్రలో నిలబడే రోజు. మరి ఇటువంటి సభని ఖచ్చితంగా మేము గౌరవ సభగానే నిలబడతాం. వైఎస్ఆర్ పార్టీలాగా బూతులు కానీ అన్పార్లమెంటరీ వర్డ్స్ కానీ ఎక్కడా కూడవడం, ప్రజల సమస్యల మీదే చర్చలు జరుగుతాయి, పారదర్శకంగా చర్చలు జరుగుతాయి. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ సభని ఒక గౌరవప్రదంగా నిలబెడతామని కూడా తెలియజేస్తాం.